చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి హీరోయిన్గా ఎదిగి స్టార్ స్టేటస్ తెచ్చుకున్న తారలో హీరోయిన్ రాశి ఒకరు. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈమె ఎవరిని పెళ్లాడుతుందా అని అందరూ అప్పట్లో ఎదురు చూశారు. అయితే కేవలం నెల రోజుల్లోనే దీనికి పులి స్టాప్ పెట్టేస్తూ పెళ్లి చేసుకుంది. 2003లో ఒక పెళ్ళం వద్దు రెండో పెళ్ళం వద్దు అనే సినిమాలో నటిస్తున్న సమయంలో అసోసియేట్ డైరెక్టర్ శ్రీనివాస్తో ఏర్పడ్డ పరిచయమే పెళ్లికి దారితీసింది. దీంతో ఇండస్ట్రీ అంతా షాక్. సినిమా షూటింగ్ సమయంలో శ్రీనివాస్ని గమనించిన రాశి అతన్ని ఏడిపించాలని తన సహాయకురాలని పిలిచి చెవిలో ఏదో చెప్పడంతో ఆమె అతని దగ్గరికి వెళ్ళి, రాశి మీ గురించి ఏదో అంటుందండి అని చెప్పిందట. ఏం చెప్పిందో మాత్రం చెప్పలేదట. దీంతో కంగారులో ఉన్న అతడు రాశి దగ్గరికి వెళ్ళి, మేడం ఏదో అన్నారట, ఏమిటండి అని అడగడం, రాత్రి ఫోన్ చేసి చెప్తాలే అనడం జరిగాయట. అన్నమాట ప్రకారం రాత్రి ఫోన్ చేసి మీరు బాగా కష్టపడుతున్నారండి, త్వరలో పైకి వస్తారండి అని చెప్పిందట. అలా రోజు ఫోన్లో మాట్లాడుకోవడం ద్వారా షూటింగ్ జరిగే కొద్ది రోజుల్లో ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. ఆ సినిమా షూటింగ్ అయ్యాక కూడా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ నడిచిందట. అలా ఇద్దరి మధ్య వ్యక్తిగత విషయాలను కూడా పంచుకోవడం జరిగింది. ఉన్నట్లుండి 2004 మార్చ్ 23న తనను పెళ్లాడతానా అని రాసి ప్రపోజ్ చేయడంతో శ్రీనివాస్ కంగు తిన్నాడు. షాక్ నుంచి తేరుకొని ఓకే చెప్పాడట. ఇక ఇంట్లో కూడా ఆమె విషయం చెప్పడంతో ఇంట్లో కూడా ఓకే చెప్పేశారు. శ్రీనివాస్ ఇంట్లో కూడా ఓకే చేయడంతో అదే ఏడాది ఏప్రిల్ 23న ఇద్దరికి పెళ్ళయింది. ఈ ఇద్దరికి ఓ పాప కూడా ఉంది. సినిమాలో సెకండ్ ఇన్నింగ్స్కి రెడీ అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇక ఆఫర్స్ కూడా వచ్చి పడుతున్నాయట.